పిల్లల కి ఫుడ్ పెట్టడానికి కూడా లేకపోతే తన తాళిబొట్టు కూడా తీసి ఇవి కూడా సూత్రాలు కూడా పెట్టి పిల్లలకు భోజనం పెట్టండి అని చెప్పింది మేమందరం మా లాంటి శారీరక వికలాంగులందరూ కూడా తనకలాంటి ఒక దేవతను చూసి నేను రుణపడి ఉంటాం నా పేరు రాయవర్పు వీరబాబు నేను పుట్టుకతో ఒక శారీరక వికలాంగుణ్ణి నేను పడే బాధ ఎటువంటిది అన్నది నాకు తెలుసు అలాగే ఎంతో మంది నిస్సహాయ స్థితిలో ఉన్నారు ఒక ముగ్గురు పిల్లలతో స్టార్ట్ చేయడం జరిగింది ఈ రోజు 129 మంది పిల్లలు నా దగ్గర ఉండడం జరుగుతుంది నాకు ఒక కుటుంబంలో అందరూ సహకరిస్తారు కానీ మా దగ్గర బేసికల్లీ ఒక 120 చిల్డ్రన్ కి సరిపడే వసతులు ఉన్నాయి కాబట్టి మేము అంతవరకునే చేయగలుగుతున్నాం మాకు ఇంకా చాలా ఇందులో చాలా అవసరతలు ఉన్నాయి మా ఆ అవసరతలు తీర్చలేక నేను చాలా ఇబ్బందులు పడతా వాళ్ళకి ఒక పాలు గాని ఒక గుడ్డు గాని పెట్టాలంటే కూడా మా దగ్గర చాలా కష్టమైన పరిస్థితిలో ఉంది అందుకని చెప్పి మేము వాళ్ళకి ఆ సపోర్ట్ కూడా చేయలేకపోతున్నాం మధ్యాహ్నం లంచ్ కూడా ఒక పూట జరిగితే ఒక పూట ఉండడం కూడా కష్టం అవుతుంది ఇది ఈ అన్నీ కావాలంటే మాకు గ్రాసరీస్ లేక చాలా ఇబ్బంది పడుతున్నాం నేను ఒక వికలాంగుణ్ణి బయటికెళ్ళి చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది ఆ కష్టంలో ఇష్టంగా మీరందరూ వస్తే నాకు సహకరిస్తే నేను ఇంకా ఎన్నో చేతులు ఎంతో మందికి నేను సహకరించగలను నన్ను ఇంకా ముందుకి తీసుకెళ్ళాలని ఎంతో మందికి మీరు చేయూతను అందించాలని కోరుకుంటూ నమస్కారం